మెదళ్లను కరిగించినాం, ప్రాణం పెట్టి పనిచేసినాం. కాబట్టి ఇవాళ ఒక్కొక్క రంగంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నది. అధ్యక్ష, ఐటీ రంగంలో ఎన్నిన వారు చెప్పినారు అధ్యక్ష, వారి అవగాహన, వారి పరిజ్ఞానం ఎంతుందో దాన్ని బట్టి చెప్పచ్చు. నేనేం చెప్పినారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో, ఐటీ ఐఆర్ వచ్చి ఉంటే ఏదో జరిగి ఉండేది. అసలు ఐటీ ఐఆర్ అంటే అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక్కరికైనా తెలుసా అధ్యక్ష? అసలు అది ఏందో తెలియదు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఏం చెప్పినారు అధ్యక్ష? అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రపోజల్లో 2013లో ఆనాడు యూపీఏ ప్రభుత్వం పెట్టినప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష? అందులో ఐటీఐఆర్ అనేది కనుక వస్తే 2035వ సంవత్సరం కల్లా, 2035 అంటే ఇంకా 11 ఏళ్ల తర్వాత, 12 ఏళ్ల తర్వాత మనం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ రోజు ఇంకా తెలంగాణ అన్న మాట లేదు 2013లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనం 2,09,000 కోట్ల ఎగుమతులకు చేరుకుంటాం 2035 కల్లా అని చెప్పారు ఐటీఐఆర్ ప్రపోజల్లో. కానీ అధ్యక్ష, మా ప్రభుత్వ పనితీరు వల్ల, మా గౌరవ పెద్దలు కేసీఆర్ గారి పనితీరు వల్ల 2022-23వ సంవత్సరానికే 2,41,000 కోట్లకు ఐటీ ఎగుమతులను చేర్చింది మా ప్రభుత్వం అధ్యక్ష. ఐటీఐఆర్ లేకున్నా కేంద్రంలో ఉన్న బీజేపీ మోకాలు అడ్డం పెట్టినా అధ్యక్ష, ఆ 2035 టార్గెట్ను ఐటీఐఆర్ ఇయ్యకపోయినా సాధించిన ఘనత మా ప్రభుత్వానిది, మా నాయకుడు కేసీఆర్ది అనే మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే మేము వాస్తవాలు చెప్తుంటే వాళ్ళకి బాధ అవుతుంది. అభ్యుదయం అంటే అర్థం తెలియని వాళ్ళు ఇవాళ అవాస్తవాలు చెప్తుంటే మేము చూస్తా కూర్చోవాలన్న సార్, నిజాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అధ్యక్ష, వారు చెప్పారు నిన్న మేము 2 గ్యారంటీలు అందులో చెప్పినారు, ఏది గవర్నర్ గారి ప్రసంగంలో 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసినామన్నారు అధ్యక్ష. ఇది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన 2 గ్యారంటీలు ఇవి. ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినరు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టినరు, 6లో 2 అమలైపోయినాయి అన్నారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష? మహాలక్ష్మి. మహాలక్ష్మిలు ఏం చెప్పినరు? ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా చేయూత అని ఇంకోటి ఉంది అధ్యక్ష, 4,000 రూపాయలు నెలవారీ పెన్షను, అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు, 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు చేసినాం. అధ్యక్ష ఏం చేసింది అధ్యక్ష? మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే 3వ వంతు, ఆ 3వ వంతు కూడా మొత్తం చేయలే. సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టిండ్రు ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద. ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు, సిటీ బస్సులు, ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు, గరుడ లేదు. అధ్యక్ష, ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రంలోని మహిళలందరి తరఫున ఎవరైతే మీకు ఓటేసినారో వారందరి తరఫున, ఓటు వేయని వారి తరఫున కూడా అధ్యక్ష, ఈ 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం, రాష్ట్రంలోని మహాలక్ష్మి కార్యక్రమం, 1.25 కోటి ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు, 1.25 కోటి మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. మా ఖాతాల్లో 2,500 రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. మార్చి 17 మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, డిసెంబర్ 7 స్టార్ట్ అయింది, మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. ఆ 100 రోజుల లోపల 1.5 కోటి మంది మహిళల ఖాతాల్లో 2,500 వేస్తారా అయ్యారా? 90 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి, 90 లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా అయ్యారా? చూస్తాం అధ్యక్ష, ఇస్తే స్వాగతిస్తాం, తప్పకుండా ఇస్తే వి వెల్కమ్ ఇట్, ఇవ్వాలనే కోరుతున్నాం, తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ చెప్పారు, ఐఎమ్ నాట్ యీల్డింగ్ సార్ చేయూత కింద చెప్పారు అధ్యక్ష, 4,000 రూపాయలు ఇస్తామన్నారు నెలకు, డిసెంబర్ 9 నుంచే స్టార్ట్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు. నేను వారిని ఇంకా రేవంత్ రెడ్డి గారే అంటున్నాను, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే ఏకవచనంతో ఆయన మాట్లాడినా నేను రేవంత్ రెడ్డి గారనే అంట అధ్యక్ష. ఎందుకంటే మాకు ఆ ఇంగితం ఉంది, ఆ సంస్కారం ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి అనే పదవి వ్యక్తిది కాదు అధ్యక్ష, నేను అందుకే అంటా ఉన్నా అధ్యక్ష. సంస్కారం అనేది రావాలి అధ్యక్ష, స్వతహాగా నేర్పితే రాదు అధ్యక్ష. ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, 2 గ్యారంటీలు 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అధ్యక్ష, హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 10 లక్షల ఆరోగ్యశ్రీ మేము అమలు చేసి సంవత్సరం దాటిపోయింది సార్, అది వారికి తెలియదు, తెలియదన్న విషయం తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు, అవగాహన లేదు, అనుభవం లేదు. ఇక నడుస్తూ ఉంది అధ్యక్ష, ఢిల్లీ నుంచి నామినేట్ అయ్యి వస్తే గట్లే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, 2 గ్యారంటీలు అమలు చేసినాం అనేది అచ్చు తప్పు, 2 గ్యారంటీల్లో మీరు అమలు చేసింది పావులా వంతు కూడా కాదు, ఇది ప్రజలను మభ్యపెట్టడమే, బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు. ప్రజావాణి ప్రారంభించినాం, ప్రజావాణి కొత్తగా ప్రారంభించేది ఏంటి అధ్యక్ష? ఎప్పటి నుంచో ఉన్నది, ప్రతి మండే కలెక్టర్ ఆఫీసులో నడుస్తూనే ఉంది, మీరు ప్రారంభించిందే ఉంది. ఇనుప కంచెలు తీసేసినాం, నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇనుప కంచెలు ఎవరేసినారు అధ్యక్ష? ఇనుప కంచెలు ఎవరేసినారు? 2012లో వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం. వాళ్ళు వేసిన కంచెలు వాళ్లే తీసి ఆ ఇల్లును బట్టన్న కప్పచెప్పి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉంటలేరు కాబట్టి సహజంగా అక్కడ సెక్యూరిటీ అవసరం లేదని సెక్యూరిటీ తీసేసి దానికి మేమేదో గోడలు బద్దలు కొట్టినాం, కంచెలు తీసేసినాం అధ్యక్ష. ఈ బిల్డప్లు ప్రజలు నమ్మరు అధ్యక్ష. 2012లో వాళ్లే కంచెలు వేసి
2023లో వాళ్ళే తీసి ఏదో చేసినాం అంటే ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు అధ్యక్ష, అన్ని గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, వారు ఎన్ని చెప్పినారంటే అధ్యక్ష మాటలు, ఇగో మా బట్టన్న గ్యారంటీ ఇవ్వడమే కాకుండా గ్యారంటీ మీదకి వెళ్ళి అఫిడవిట్ ఇచ్చింది సార్. 100 రూపాయల బాండ్ పేపర్ మీద మొత్తం మధుర నియోజకవర్గంలో మా బట్టన్న మొత్తం అఫిడవిట్ ఇచ్చుకుంటూ తిరిగిండు. ప్రజలు నమ్మతలేరో నమ్మతారో నమ్మరో అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండు అధ్యక్ష. నో ప్రాబ్లం, తప్పకుండా వారు చేయాలని కోరుతున్నాం, చేస్తే పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నాయకుడు రాహుల్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు అధ్యక్ష, మొట్టమొదటి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తాం, మెగా డిఎస్సి మొట్టమొదటి క్యాబినెట్లోనే ఇస్తాం, 6 నెలల్లో డిఎస్సి పూర్తి చేస్తాం, రిక్రూట్మెంట్ చేస్తాం, మొట్టమొదటి క్యాబినెట్. ఇప్పుడు 3 క్యాబినెట్లు అయినట్టున్నాయి అధ్యక్ష, మరి మొదటి క్యాబినెట్ ఎడవైందో, 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఎడవైందో చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆదిలాబాద్లో, ఏం చెప్పారు అధ్యక్ష, 24 గంటల్లోనే, ఇది నేను చెప్తలేను అధ్యక్ష, హిందుస్థాన్ టైమ్స్ రాసింది, 24 గంటల్లోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం రైతులకు. ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 24 గంటలు కాకపోయినా 24 రోజుల్లోనైనా నిలబెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష వారు చెప్పినారు కౌలు రైతులకు బీమా రుణాలు, కౌలు రైతులకు బీమా, కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో, మరి రుణాలు ఇవ్వమని కోరుతా ఉన్నారు అధ్యక్ష. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ ఉంటే 5000 వస్తాయి, కేసీఆర్ ఓడిపోతే 15000 వస్తాయని చెప్పి డిసెంబర్ 9 నాడు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు, మరి వారు డిసెంబర్ 9 దాటిపోయినట్టుంది, ఈరోజు డిసెంబర్ 16 అనుకుంటా, 15000 ఎడబోయినాయి అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని కోరుతా ఉన్నాను. అధ్యక్ష వారు చెప్పారు బీసీలకు 100 కోట్లు, బీసీలకు సబ్ ప్లాన్ తెస్తాం, బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ తెస్తాం, బీసీలకు మేము బ్రహ్మాండంగా 100 కోట్లు కేటాయిస్తాం, సబ్ ప్లాన్ తెస్తామన్నారు. నిలబెట్టుకోండి, వెల్కమ్ చెప్తాం, తప్పకుండా స్వాగతిస్తాం. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్పెషల్ మినిస్ట్రీ పెడతామన్నారు అధ్యక్ష, బీసీ డిక్లరేషన్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్పెషల్ మినిస్ట్రీ అన్నారు. ఇప్పటిదాకా కదలికున్నట్టు లేదు, వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. రాష్ట్రంలోని బలహీన వర్గాలు చూస్తూ ఉన్నారు, సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మైనారిటీలకు సబ్ ప్లాన్, మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు, బడ్జెట్ సెషన్లోనైనా తెండి, తప్పకుండా మైనారిటీలకు బీసీలకు సబ్ ప్లాన్ తేవాలా, తేకపోతే తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మైనారిటీల తరఫున బీసీల తరఫున గొంతు విప్పుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష ఆటో డ్రైవర్లకు నెలకు 1200 ఇస్తాం, బోర్డు పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు, తప్పకుండా నిలబెట్టాలా, 7 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నారు, నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాష్ట్రంలోని తమ్ముళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, మొదటి క్యాబినెట్లో మెగా డిఎస్సీ అన్నారు, అతి లేదు గతి లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు, టీఎస్పిఎస్సి ప్రక్షాళన అన్నారు, మరి దాని మీద కూడా తప్పకుండా చెప్పాలా అధ్యక్ష. ఇంకా చెప్పారు అధ్యక్ష, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తప్పకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక మా సోదరుడు వివేక్ గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష, మా వివేక్ అన్న కూడా చెప్పిండు 40000 ఉద్యోగాలు ఇస్తా చెన్నూరులో అని చెప్పిండు అధ్యక్ష. చెన్నూరు ప్రజలు ఆశగా మా వివేకన్న గురించి చూస్తున్నారు, తప్పకుండా 40000